వాయిస్ ఆఫ్ సేంట్ తెలుగు వీడియో ప్రేక్షకులందరికీ సర్వోన్నతిని నామముల శుభములు తెలియజేస్తున్నాను ఈరోజు మన వీడియోలో పునీత దేవసహాయం గారి యొక్క జీవిత చరిత్రను తెలుసుకుంటున్నాం దేవసహాయం పీళ్లే గారి యొక్క అసలు పేరు నీలకంఠ పీళ్లే ఆయన హిందూ ధర్మంలో పుట్టి పెరిగిన వ్యక్తి కేరళలోని తవన్కూర్ రాజ్యం కన్యాకుమారి వరకు విస్తరించి ఉన్న కాలం అది నీలకంఠ గారి యొక్క తల్లిదండ్రులు వాసుదేవన్ నమృది దేవకి అమ్మల్ ఆ దంపతులకు కన్యాకుమారి ప్రాంతంలోని నటాలం గ్రామంలో ఏప్రిల్ ఇరవై మూడు పదిహేడు వందల పన్నెండున నీలకంఠ పీళ్ళే గారు జన్మించారు వారు నాయర్ కులస్తులు వారి యొక్క తండ్రి సొంత గ్రామము నాయకులం అనే ఊరు అది కేరళ రాష్ట్రంలోనే ఉన్నది కానీ వారు తమిళ ప్రాంతం అగు కన్యాకుమారి సమీపాన తిరువట్టూరులోని కేశవ పెరమల్ దేవాలయంలో పూజారిగా పనిచేస్తూ ఉండేవారు నీలకంఠ గారి యొక్క బాల్యం అంతా కూడా కన్యాకుమారి జిల్లాలో తిరువట్టూర్ గ్రామం అందు మేనమామ ఇంట్లో గడిచిపోయింది అయితే వారంతా కూడా సధహణ హిందూ సంప్రదాయాలను పాటించే కుటుంబం యువకుడు అయినటువంటి దేవసహాయం టవన్కూర్ రాజైన మహారాజు రాజ మార్తండవర్మ గారి యొక్క కొలువులో చేరి అక్కడ పనిచేస్తూ ఉండేవారు దేవసహాయం గారిలో ఉన్న ప్రతిభ సామర్థ్యాలను గుర్తించిన ఆ రాజ కుటుంబికులు ఆయనను రామయ్య దళావ అను దివాన్ అనగా ప్రధానమంత్రికి సహాయ అధికారిగా నియమించారు దేవసహాయం గారు తన వృత్తి పట్ల చూపించే అంకిత భావం ఉత్సాహం అచ్చట రాజుగారికి ఎంతో నచ్చేది అయితే అది పద్దెనిమిదవ శతాబ్దం ఐరోపా వాసులు భారతదేశ పైన దండయాత్రలు చేసి తమ సామ్రాజ్యాన్ని విస్తరించుకునే కాలము డాచీ ఈస్ట్ ఇండియా కంపెనీ వారు తమ డాచీ నౌకా దళముతో పదిహేడు వందల నలభై ఒకటిలో టవన్కూర్ రాజ్యంలోని కొలాచల్ వాడరేవును స్వాధీనం చేసుకోవడానికి సైనిక దాడిని జరిపిస్తారు ఆ సైనిక దాడికి దళాధిపతి క్యాప్టెన్ యుస్టాచియస్ మరియు లనోవి కొలాచియల్ వాడరేవును కంబలించి అక్కడ వర్తక కేంద్రాన్ని ఏర్పాటు చేసుకోవాలి అనేది డార్చి వారి యొక్క పథకం లనోవి నౌకా దళానికి మరియు టవన్కూర్ సైన్యానికి మధ్య భీకర దాడి జరుగుతుంది ఆ యుద్ధంలో టవన్కూర్ సైనికులు విజయాన్ని సాధిస్తారు అయితే ఓడిపోయినటువంటి లవన్చో సైనిక దళాన్ని వారు శత్రువులుగా బంధించి సిరసాలలో వేస్తారు టవన్ రాజ్య సైన్యంలో పనిచేయడానికి వారు ఇష్టపడితే వారికి ప్రాణభిక్ష క్షమాభిక్ష పెడతానని మార్తండవర్మ రాజు ఒక షరత్ని విధిస్తాడు ఆ షరత్కు వారు అంగీకరించడంతో రాజుగారు వారిని క్షమించి తన సైన్యంలోనికి తీసుకుంటాడు లనోవి క్రమంగా రాజుగారి యొక్క అభిమానాన్ని పొందుకుంటాడు లనోవి నమ్మక పాత్రుడు అని గ్రహించిన రాజు అతడిని తన సైన్యానికి సర్వ సైన్యాధిపతిని చేస్తాడు లనోవి అనగా డాచీ నుంచి వచ్చిన క్యాప్టెన్ ఆయన యొక్క నాయకత్వంలో టవన్కూర్ రాజైన రాజ మార్తండ వర్మ గారు పలు యుద్ధాలు చేసి తన పక్కలో బళ్ళెములా ఉన్న పలు పొరుగు రాజ్యాలను కంబలించి తన రాజ్యాన్ని విస్తరించుకుంటాడు ఆ విధంగా డాచీ నుంచి వచ్చినటువంటి కెప్టెన్ లనోవి కాలక్రమేణా టవన్కూర్ రాజగినటువంటి మార్తండవర్మ కొలువులో సహాయకుడిగా ఇండియాలో ఉండిపోతాడు అయితే అప్పటికే రాజ మార్తండవర్మ కొలుములో దేవసహాయం పీళ్ే గారు పనిచేస్తూ ఉంటారు అయితే దేవసహాయం పీళ్ళే గారు లనోవో గారు ఇద్దరు కూడా ఒకే రాజు దగ్గర పనిచేస్తూ ఉండడంతో వారి మధ్య మంచి స్నేహం అనేది ఏర్పడుతుంది అయితే లనోయి గారు సతహాన క్రైస్తవుడు కావడంతో ఆయన ఏ పని మొదలుపెట్టినా కూడా ప్రార్థన చేసుకుంటూ భక్తి ఆ పనిని మొదలు పెడుతూ ఉండేవారు అది చూసినటువంటి దేవ సహాయం పీళ్ే గారికి క్రైస్తవ మతం పట్ల ఆసక్తి కలుగుతూ ఉంటుంది అయితే దేవ సహాయం పీళ్ళే గారు క్రైస్తవ మతం పట్ల ఆసక్తిగా ఉన్నారు అని గ్రహించిన లెనోవో గారు ఆయనకి క్రైస్తవ మత విశ్వాసాన్ని గురించి పూర్తిగా వివరిస్తారు అయితే దేవుడి గురించి క్రైస్తవ మతం గురించి క్రైస్తవ యొక్క విశ్వాసం గురించి తెలుసుకున్న దైవ సహాయం గారు జాన్ బటిస్టా బుటారి అనే జేసు సభ గురువుల వద్దకు వెళ్ళి ఆ గురువుల యొక్క సహాయ తొమ్మిది నెలల పాటు కథోలిక మతం గురించి పూర్తిగా క్షుణ్ణంగా తెలుసుకొని సత్యోపదేశాలన్నిటినీ నేర్చుకున్న పిమ్మట బుటారీ గురువుల గారి దగ్గర ఆయన జ్ఞానస్థానాన్ని తీసుకుంటారు అనగా పదిహేడు వందల నలభై ఐదులో జ్ఞానస్థానం తీసుకుంటారు ఆ జ్ఞానస్థానంలో బుటారీ గురువుల గారు వారికి లాజర్ అనే పేరును నామకరణం చేస్తారు లాజర్ అనగా తమిళంలోనూ మలయాళంలోనూ దేవ సహాయం అని అర్థము ఇంకను సహాయాన్ని అప్పటి నుంచి అందరూ దేవసేపించింది పిలవసాగారు అప్పటికే ఆయనకు టవన్కూర్ మండలమందని కూచువీడు గ్రామానికి చెందిన భార్గవి అమ్మలతో వివాహం జరిగి ఉంటుంది ఆమె కూడా కథోలిక మతాన్ని స్వీకరించి జ్ఞానస్థానం తీసుకుంటారు ఆమెకు జ్ఞానస్థానంలో తెరీజమ్మ అనే పేరును నామకరణం చేస్తారు తెరీజమ్మ అనగా తమిళ మలయాళ భాషల్లో జ్ఞాన పువ్వు అనే అర్థము అయితే ఆమెకు అప్పటికే భార్గవి అమ్మల్ అనే పేరు ఉండడంతో జ్ఞాన పువ్వు అనే పేరుతో పిలవసాగారు దేవసహాయం పీల్డే గారు జ్ఞానస్థానానికి ముందే బైబిల్ని కొంచెం చదవడం వల్ల ఆయనకు ప్రభు పట్ల విశ్వాసం అనేది ఇంకా ఎక్కువగా బలపడింది దానితో ఆయన క్రీస్తు ప్రభును విశ్వసించానని నన్నెవరూ బలవంత పెట్టలేదు నా అంతట నేనే స్వేచ్ఛగా ప్రభు చెంతకు వచ్చాను నాకు నా హృదయం తెలుసు క్రీస్తు ప్రభే నా దైవం అతనినే నా జీవితాంతం అనుసరించడానికి నేను దృఢంగా ఉన్నాను నిర్ణయించుకున్నాను నిశ్చయించుకున్నాను అని దేవసహాయం గారు తన జ్ఞానస్థానం రోజున తనని తాను ప్రభుకి సంపూర్ణంగా సమర్పించుకున్నారు ఆనాటి నుంచి గారి యొక్క జీవితం మరో మలుపు తిరిగింది ఆయన బైబుల్లో ఉన్నటువంటి యోబు చరిత్రను ముందుగానే చదివారు కష్టాల్లో సైతము యోబు ప్రభుపై గట్టి నమ్మకం ఉంచారని ఆయనను ఎంతగానో ప్రభావితం చేసింది తన జ్ఞానస్థానంతో తనకి ఎన్నో కష్టాలు ఎదురవుతాయని కూడా తెలుసు అయినా కూడా వాటికి ఆయన కొంచెం కూడా భయపడలేదు అతడు ఎంతో ధైర్యంతో దైవవాకు బోధనలో నాలుగు సంవత్సరాలు గడిపారు దేవసహాయమును అనుసరించిన ఎంతోమంది ఆయన యొక్క బంధువులు కూడా కొంతమంది జ్ఞానస్థానం తీసుకొని క్రైస్తవులుగా మారారు దేవసహాయం గారు క్రైస్తవుడు కావటాన్ని ఆనాటి వర్ణ వ్యవస్థను సమర్థించి సమాజంలో పలువురు సహించలేకపోయారు హిందూ ధర్మ పెద్దలు కొంతమంది కొంతమంది రాజులు

కొందరు రాజ కుటుంబికులు కొందరు నాయర్ కులస్తులు అతన్ని బెదిరించడము దూషించడము కొట్టడము ఆయన యొక్క ఆస్తులన్నిటిని ధ్వసం చేయడం లాంటి ఎన్నో ఆకృత్యాలకు పాల్పడ్డారు అయినా కూడా సహాయం గారు ఎన్నో బాధలైనా కూడా ప్రభు కోసం భరించడానికి సిద్ధంగా ఉన్నారు కాబట్టి వారి బెదిరింపులను ఆయన పెడచేవన పెట్టారు అతడిని తిరిగి హిందూ ధర్మానికి మారమని అనేక విధాలుగా ఒత్తిడులను తీసుకొని వచ్చారు చివరగా చేసేదేమీ లేక అతడు రాజద్రోహం చే స్తున్నాడని టవన్ కూర్ రాజ్య సమాచారాన్ని శత్రువులకు అనగా విదేశీయులకు చేరవేస్తున్నాడని దివానా రామయ్య దలావాకు ఫిర్యాదు చేశారు అనగా ప్రధానమంత్రికి ఫిర్యాదు చేశారు అతనిపై లేనిపోని నిందలు వేసి రాజ్య భవనంలో ఆయనకున్న పదవిని ఊడగొట్టారు దానితో దేవసహాయం క్రైస్తవుడు అయినట్లే ఎవ్వరూ కూడా క్రైస్తవ మతం స్వీకరించడానికి భయపడేలాగా ఉండాలి అని రాజు క్రీస్తు శకం పదిహేడు వందల నలభై తొమ్మిదిలో దేవసహాయాన్ని ఖైదీగా చేసి సంవత్సరాల పాటు ఆయన కూడా నమ్ముకున్నటువంటి దైవం అయినటువంటి క్రీస్తు ప్రభువును ఇడవలేదు దేవసహాయం గారి పైన రాజ్య ద్రోహ నేరం చేశాడని అభియోగం మోపినందువల్ల రాజు అతనికి మరణ దండన శిక్ష విధిస్తాడు అయితే దేవసహాయం గారిని యమధర్మరాజు వాహనం అయినటువంటి దున్నపోత పైన కూళ్ళ మోకాడ్ అనే ఊరు వరకు ఊరేగింపగా తీసుకొని వెళ్లాలని దారి పొడవునా గ్రామాలలో కొరడాలతో కొట్టించి చివరకు మరణ శిక్ష అమలుపరచాలని రాజు ఆజ్ఞాపిస్తాడు అయితే ఆ నరక యాతనను చూచిన హిందువులు మరెవ్వరూ కూడా క్రైస్తవులు కారు అని రాజు భావించి అలాంటి శిక్షను అమలుపరచాలని తలస్తాడు కానీ మంత్రుల సలహా మేరకు రాజు తన శిక్షలో కొంత మార్పులను చేసుకుంటాడు అరల్ వమొలి అనే ఊరు సరిహద్దు వరకు మాత్రమే ఆయనను పైన అవహేళనగా ఊరేగిస్తూ దారిలోని పది గ్రామాలలో బహిరంగ చిత్రహింసలు పెట్టి ఆ పిమ్మట రాజ బహిష్కరణ చేస్తూ అరణ్యంలో విడిచిపెట్టాలి అని రాజు ఆజ్ఞాపిస్తాడు రాజు యొక్క ఆజ్ఞలను అమలు చేస్తూ రాజభటులు దేవసహాయం గారిని పైన పద్మనాభాపురం రాజభవనం నుండి అరల్ వెమూలి వరకు ఊరేగింపుగా తీసుకొని వెళతారు ఆనాటి నేరస్తుల వలె దేవ యొక్క శరీరం అంతా కూడా ఎరుపు నలుపు రంగురంగుల చుక్కలు పెట్టి జనాలు ఉన్న గ్రామాలు గుండా దున్నపోతి పైన వెనకకు కూర్చోబెట్టి అతనిని దక్షిణ టవన్కు రాజ్యమంతా కొన్ని రోజుల పాటు తిప్పుతారు ప్రతి దినము గారికి ఎనభై కొరడా దెబ్బలు కొడుతూ ఉంటారు అతని గాయాలలోనూ ముక్కుల్లోనూ మిరియాల పొడి మరియు కారం పొడి పెట్టి ఎర్రటి ఎండలో ఆయనను నడిపిస్తూ ఉండేవారు ఆయనకు ఎంతటి దప్పిక ఉన్నా కూడా తాగడానికి నీళ్లు విచ్చేవాళ్లు కారు మురికి కంపు కొడుతున్న నీటిని మాత్రమే తాగడానికి ఆయన ఇచ్చేవారు టవన్కూర్ రాజపు పద్మనాభాపురం రాజభవనానికి సమీపంలో పులియూర్ కుర్చి అనే గ్రామం ఉంది దేవసహాయం రాజభటులు అక్కడ సేద తీరడానికి ఆగారు ఆ సమయంలో ఆయనకు విపరీతమైన దాహం వేసింది సహాయం గారు మోకాళ్ళపైన ఉండి కన్నీటి ప్రార్థన చేశారు వెంటనే సాక్షాత్ క్రీస్తు ప్రభు అక్కడ రాతిలో నుండి చిన్న రంధ్రం నుండి నీటి దారను పంపించి సహాయం గారి యొక్క దప్పిక తీర్చారు అని అక్కడ క్రైస్తవులు నమ్ముతూ ఉంటారు నాగర్ కొలియల్ పట్టణానికి పదిహేను కిలోమీటర్ల దూరంలో ఉన్న పులియూర్ కుర్చి గ్రామం దేవాలయ ఆవరణాల్లో ఇప్పటికీ ఆ రాతి నుండి నీరు ఉబికి వస్తూ ఉంటుంది దేవసహాయాన్ని దారిలో పెరువుల్లే అనే గ్రామంలో ఒక వేప చెట్టుకు కట్టెవేసి ఆ రాజబట్టలు కొంచెం విశ్రాంతి తీసుకుంటారు అయితే ఆ పెరువుల్లే గ్రామము మరియు దాని చుట్టుపక్కల పరిసర గ్రామాల్లో ఎంతోమంది రోగులు అక్కడికి ఆయన్ని కట్టివేసిన ప స్థలానికి వచ్చి ప్రార్థనలు చేసుకోగా ఎంతోమంది అద్భుత రీతిగా సంపూర్ణ ఆరోగ్యాన్ని పొందుకొని తిరిగి వెళుతున్నట్లు ప్రజలు ఇప్పుడు సాక్షి చెప్పుకుంటున్నారు పదిహేడు వందల యాభై రెండులో అక్కడ రాజు మరియు దివానుల యొక్క ఆజ్ఞ ప్రకారం దేవ సహాయాన్ని అరల్ వేమూలి వద్ద పాండ్యా దేశంలోనికి పంపి దేశ బహిష్కరణ శిక్ష అమలు పరచాలని దానికి అనుగుణంగానే దారిలో ఆయన్ను శిక్షించుకుంటూ అక్కడ నుంచి తీసుకొని వెళ్లాలని రాజు రాజభటలకు ఆజ్ఞాపిస్తాడు రాజభటలు రాజు ఇచ్చిన ఆజ్ఞ ప్రకారమే దారిలో దేవ సహాయంగారిని శిక్షించుకుంటూ తీసుకొని వెళ్ళి అడవి ప్రాంతంలో వదిలివేసి వస్తారు అయితే దేవసహాయ గారి ఏమాత్రం చింతించకుండా అక్కడే దైవ ధ్యానం చేసుకుంటూ గడుపుతారు ఆయన యొక్క పరిశుద్ధతను గురించి తెలుసుకున్న చుట్టుపక్క గ్రామ ప్రజలందరూ ఆయన్ని సందర్శించడానికి వస్తారు అయితే సహాయం గారి దగ్గరికి వచ్చిన ప్రజలందరికీ కూడా ఆయన క్రీస్తు ప్రభు గురించి బోధించడం మొదలు పెడతారు అది విన్న ఎంతోమంది హిందువులు ఆయనను ఏదో విధంగా చంపాలి ఆయన తుది ముట్టించాలి అని వారంతా కూడా ప్రయత్నం చేసి అడవి ప్రాంతంలోకి సైనికులను పంపిస్తారు అయితే ఆయనను కాల్చడానికి వెళ్ళిన సైనికులు మాత్రం ఎంత ప్రయత్నం చేసినప్పటికీ కూడా వారి యొక్క తుపాకులు పేలవు సహాయం గారే వాటిని తీసుకొని స్వయంగా ప్రార్థన చేసి ఆశీర్వదించి తనను కాల్చాలంటే కాల్చుకోవచ్చు అని తిరిగి ఆ తుపాకులను వారికివ్వగా ఆ సైనికులు ఆ తుపాకులను తీసుకొని ఐదు సార్లు వాటిని పేర్చి దేవ సహాయం గారిని చంపివేస్తారు దానితో జనవరి పద్నాలుగున పదిహేడు వందల యాభై రెండులో కన్యాకుమారి జిల్లాలో ఆయన వేద సాక్షి మరణాన్ని పొందుకుంటారు అయితే ఆయన మరణించారు అనే వార్తను చుట్టుపక్క క్రైస్తవులు తెలుసుకొని ఆయన యొక్క శరీరాన్ని కొట్టారులోనే పునీత ఫ్రాన్సిస్ శవరివారు దేవాలయమందు పీఠం ముందు భూస్థాపం చేస్తారు ఇప్పుడు ఆ దేవాలయమే కొట్టూరు ప్రధాన మేత్రాన దేవాలయము దేవ గారు మరణించిన నాలుగేళ్లకే అనగా పదిహేడు వందల యాభై ఆరులో అప్పటి కోచిన్ పీఠాధిపతిలో అయినటువంటి కథోలిక విశ్వాసం కొరకే దేవ గారు వేద సాక్షి మరణం పొందారు అని రోమ్ నగరంలో ఉన్నటువంటి పోపగారికి తెలియజేస్తారు పదిహేడు వందల ఎనభైలో సహాయం గారిని పునీతలుగా ప్రకటించాలని అప్పటి సీరో మల్బర్ గురువగు జోసెఫ్ కురియాటెల్ రోముకు విన్నవించుకుంటారు దేవసహాయ గారు మరణ అనంతరం కథోలిక విశ్వాసులు ఎందరో ఆయన సమాధిని సందర్శించి అనేక ఆధ్యాత్మిక మేలులు శారీరక స్వస్థతలు పొందుచున్నారని పదహారవ బెనడిక్ జగద్గురువులు గారు తన క్రైస్తవ విశ్వాసానికి దేవసహాయం పొందిన విరోచిత మరణానికి గాను పూజ్యులు వేదసాక్షి ధన్యులుగా ఆయన్ని ప్రకటిస్తున్నాము అని జూన్ రెండు వేల పన్నెండులో తెలియజేశారు ఆ చారిత్రక ఘటాన్ని డిసెంబర్ రెండు రెండు వేల పన్నెండు పదహారవ బెనడిక్ట్ పోపు గారు రోమ్ నగరంలోను కొట్టూరు మైత్రాసన పరిధిలోని నగ్గర్ కోయల్ నందు పలువురి కార్డినల్స్ అతి మేత్రాణులు మేత్రాణులు గురువులు మటకన్యలు విశ్వాసల సమక్షంలో దివ్య పలి పూజ సమర్పించి దేవ సహాయం గారిని ధన్యులుగా వేద సాక్షులుగా ప్రకటించారు భారతదేశంలో సామాన్యమైనటువంటి వ్యక్తి అనగా సామాన్య గృహానికి చెందిన క్రైస్తవులో ధన్యత పట్టాను పొందిన మొట్టమొదటి వ్యక్తి దేవ సహాయం గారు ఫ్రాన్సిస్ జగద్గురువులు గారు దేవసహాయం గారిని పునీతులుగా ప్రకటించడానికి అవసరమైన గొప్ప అద్భుతం జరిగిందని త్వరలోనే ఆయనను పునీతులుగా అధికారికంగా ప్రకటిస్తాము అని ఫిబ్రవరి ఇరవై ఒకటి రెండు వేల ఇరవై రోమాపూర్లో తెలియజేశారు ఆయన తెలియజేసిన విధంగానే మే పదిహేను రెండు వేల ఇరవై రెండు మధ్యాహ్నం ఒంటి గంట నరకి రోమాపురి నుంచి పోప్ ఫ్రాన్సిస్ గారు సహాయం గారిని పునీతలుగా ప్రకటిస్తూ అధికారికంగా పునీతలుగా ప్రకటించడం జరిగింది